2027లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలంటూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జగన్ ఆధ్వర్యంలో 26 జిల్లాల అధ్యక్షులు 29 అనుబంధ సంఘాల అధ్యక్షులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ కు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ, రాష్ట విద్యా విభాగం అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ బలోపేత కార్యాచరణపై మాట్లాడారు. నేతలకు పలు సూచనలు, సలహాలిచ్చారు. దేశంలో వైసీపీ బలమైన పార్టీగా ఎదగాలని, అందుకు సంస్థాగత వ్యవస్థీకృత నిర్మాణంతోనే సాధ్యమవుతుందంటూ పేర్కొన్నారు. రాష్టం నుంచి గ్రామం వరకు ప్రతి దశలో పటిష్ట నిర్మాణం జరగాలన్నారు. త్వరలోనే జిల్లా, మండల, నగర, అనుబంధ సంఘాల కమిటీలన్నింటినీ ఏర్పాటు చేయాలని, మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని నేతలకు ఆదేశించారు. ప్రతి నెల రివ్యూ మీటింగులు నిర్వహించి వాళ్ల పనితీరుపై సమీక్షిస్తానని ఈ సందర్భంగా జగన్ అన్నారు. సమావేశం అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు జగన్ను కలిసి కొంతసేపు చర్చించారు. జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై వారు జగన్ కు వివరించారు. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ వన్ కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.